కూరగాయలు రైస్ అన్సారి పిహెచ్ వచ్చేసింది చల్లగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నమస్కారం, సమయజ్యోతి న్యూస్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు స్వాగతం పలికారు. విఆర్ఓల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ ఆదేశం. కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం విఆర్ఓల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్నం 12లోగా విఆర్ఓలు రికార్డులు అప్పగించాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలలోగా పూర్తి కావాలని ఆదేశించడం గమనార్హం. సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలోని విఆర్ఓలందరూ మధ్యాహ్నం 3 గంటలలోపుగా గ్రామానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో అందించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆయా మండలాల తహసీల్దార్లకు రికార్డులను అందించడం జరిగింది. మావాల, జైనద్, ఇంద్రవల్లి, సిరికొండ, గాదిగూడ తదితర మండలాల తహసీల్దార్లకు ఆయా మండలాల పరిధిలో ఉన్న గ్రామాల విఆర్ఓలు రికార్డులను అందజేశారు. లోను కట్టమంటే అఘాయిత్యం, బ్యాంకు సిబ్బందిపై నేరారోపణ, వామ్మో ఇలాంటి ఆడాలు కూడా ఉంటారా అని బంబేలెత్తుతున్న సిబ్బంది. బ్యాంకు లోన్ కట్టలేదని ఇంటికి పోయిన బ్యాంకు సిబ్బందిపై రేప్ కేసు పెడతానంటోంది ఆ మహిళ. అప్పుడే రేపు జరిగినట్టు గొడవ చేస్తోంది. పాపం బ్యాంకు సిబ్బంది భయపడి దండం పెడుతున్నారు. ఆమె రెచ్చిపోతోంది. అమ్మో ఇది దెయ్యం బాబోయ్ అంటూ బ్యాంకు సిబ్బంది హడలెత్తిపోతున్నారు. పేలిన మందు పాతర, కిలోమీటర్ల మేర వినపడ్డ శబ్దం, వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా నూగూరు వెంకటాపూర్ మండల పరిధిలోని చెర్ల సమీపంలో తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో మందు పాత్ర పేలింది. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. సర్కారు దవాఖానాపై నమ్మకం కలిగించడానికి ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వైనం నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో జరిగింది. ఆరుమూరు పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ తలారి మీనా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలలో నమ్మకం కలిగించడం కోసమే తాను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించానని తెలపడం గమనార్హం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం, యోగా చేయాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహీపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలందరి ఆశీస్సులతో తాను కరోనా నుండి విజయవంతంగా బయటపడ్డానని, నాటి నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంటసేపు వ్యాయామం, యోగా, వాకింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముస్తాబాద్ మండలంలోని ఉపాధ్యాయులను సోమవారం మండల విద్యాధికారి మంకు రాజయ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా రాజురాలోని తన ఇంటిలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో
ఏడవ తరగతి చదువుతున్న సఫా జరీనా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ప్రతిరోజు 2 కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్లి చదువు మీదున్న ఆసక్తిని చూపుతూ ఇంటర్నెట్ ద్వారా పాఠాలు వింటోంది. జమాత్ ఇస్లాం హింద్ ఆర్మూర్ పట్టణం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సహాబాస్ మృతి పట్ల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు అబ్దుల్లా మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తిని ఒక మంచి వైద్యుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వృద్ధు పాత్రికేయుడిగా పనిచేసిన సహాబాస్ చాలా మంచి వైద్యుడని ప్రజల్లో మంచి పలుకుబడి ఉందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తులు బాధతో బాధపడి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో 11 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 4 లక్షల రూపాయల వరకు శాసనసభ్యులు జీవన్ రెడ్డి మాజీ ఎంపి కవిత సహకారం అందించారని మాఫీ చేయించడంతో పాటుగా ఆ కుటుంబానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు కోరారు. ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియక ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆన్లైన్ మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశాలు సెప్టెంబర్ 12న ప్రారంభమవుతాయి. తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 12 నుండి విద్యార్థులు సర్టిఫికెట్ ధృవీకరణ కోసం ప్రవేశపత్రాలు పే ఫీజులు మరియు బుక్ స్లాట్లను నింపవచ్చు. సెప్టెంబర్ 14 నుండి 18 మధ్య అభ్యర్థుల ధృవీకరణ జరుగుతుంది. సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బిఎస్ఎన్ఎల్ భవనం వద్ద పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ప్రవాహాన్ని సాధారణీకరించారు. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నేత ఆర్ఏ రాజన్న కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మరణించారు. అయితే ఆర్ఏ రాజన్న మృతి పట్ల రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ బోర్డు ఎమ్మెల్యేలు జోగురామున్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్, పేట సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణకుమార్ రవీందర్ తమ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాదులోని దుండిగల్కు సమీపంలోనున్న 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ను స్వాధీనం చేసుకోవాలి అని టాలీవుడ్ నటుడు ప్రభాస్ నిర్ణయించారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ప్రభాస్ 2 కోట్ల రూపాయలను అటవీ అధికారులకు అందజేశారు. పివి సింధు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అక్టోబర్ 3 నుండి 11 వరకు డెన్మార్క్లో జరగనున్న థామస్ మరియు వెబెర్ కప్ బ్యాడ్మింటన్ షిప్లో పాల్గొంటుంది. ప్రపంచ ఛాంపియన్ సింధు వ్యక్తిగత కారణాల వల్ల టోర్నమెంటుకు మిస్ కావాలని ఇంతకు ముందు నిర్ణయించుకున్నప్పటికీ సోమవారం ఆమె బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు హిమంత బిశ్వా శర్మ తనను ఒప్పించగలిగిన తర్వాత ఆడాలని సింధు నిర్ణయించుకుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఓ ఇంటి వాళ్ళు కాబోతూ ఉన్నారు.
తమకి ఎంగేజ్మెంట్ జరిగినట్టు హీరో విష్ణు విశాల్ సోమవారం ప్రకటించాడు. గత 2 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్న ఈ జంట గుత్వా జ్వాల పుట్టినరోజు సందర్భంగా ఒకటయ్యారు. ఈ మేరకు ఉంగరాలు మార్చుకొని ఫోటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. గత కొంతకాలంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన కరోనా చికిత్స పొందుతుండగా తాజాగా జరిపిన టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పి చరణ్ స్వయంగా వెల్లడించారు. నాన్నకు నెగిటివ్ వచ్చింది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడంతో వెంటిలేటర్ తీయడం సాధ్యపడలేదు, ప్రస్తుతం ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంది అని ఎస్పి చరణ్ వీడియో విడుదల చేశారు. For more news updates, please subscribe our Samayajyoti News channel.